2022 సంక్రాంతికి టాలీవుడ్ లో పోటీ రసవత్తరంగా ఉంటుందని ప్రచారం జరిగింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఇలా అగ్ర హీరోలందరితో పోటీ పడతారని సినీ ప్రేక్షకులు భావించారు. పవన్ భీమ్లా నాయక్ జనవరి 12న, మహేష్ సర్కారు వారి పాట జనవరి 13న, ప్రభాస్ రాధే శ్యామ్ జనవరి 14న తమ విడుదల తేదీను గతంలో ప్రకటించాయి. కానీ అనూహ్యంగా RRR లాంటి పుంజు బరిలోకి దిగడంతో మిగతా పుంజులు పక్కకు తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ రాధే శ్యామ్ తప్ప మిగిలిన అన్ని సినిమాలకు తమ విడుదల తేదీని మార్చుకోవాలని నిర్ణయించుకుంటాయి. ఈ నేపథ్యంలో పవన్ భీమ్లా నాయక్ మూవీ మార్చి 31వ తేదీన విడుదల కాబోతోందని ఫిలిం నగర్లో టాక్. అటు మహేష్ సర్కారు వారి పాట మూవీ కూడా వాయిదా పడబోతోంది. ఈ మూవీ వేసవి కానుకగా ఏప్రిల్ 28న విడుదలవుతోందని తెలుస్తోంది. త్వరలో ఆ చిత్రాల గురించి అఫీషియల్ ప్రకటన వచ్చేదాకా వెయిట్ చేయాలి. అన్ని సినిమాలు ఒకేసారి విడుదలైతే అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. అన్ని సినిమాలు ఒకేసారి విడుదలైతే కలెక్షన్ కింగ్ల మీద ప్రభావం పడుతుందని, అందరూ నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుందని పలువురు నిర్మాతలు భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఇప్పుడు థియేటర్స్ కోసం కింద మీద పడుతున్నారన్నమాట. సో పెద్ద హీరోల సినిమాలకి ఒక జడ్జిమెంట్, చిన్న హీరోల సినిమాలకి ఒక జడ్జిమెంట్ అనేది లేదని అందరూ ఒక్కటే అని చెప్తుంటారు. కానీ ఇప్పుడు మాత్రం పోటీ రసవత్తరంగా మార్చి ఇక్కడ ఎవరికి ఎవరు ఏమీ కాదనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా నిర్మాతలకు ఏర్పడే నష్టాన్ని ఎలా తీరుస్తారో చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ సంక్రాంతి కోడిపుంజులు సిద్ధంగా ఉన్నాయి. మరి వాళ్ళిద్దరిలో ఒకరే తేల్చుకుంటే సరిపోతుంది. మిగతా వాళ్ళతో ఈ కుళ్ళు జోకులేంటి అంటూ చాలామంది ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే థియేటర్స్ ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నాయి కాబట్టి విడుదల తేదీని మార్చుకొని రిస్క్ తీసుకోదలుచుకోలేదు. కొంచెం దూరమైన కరోనా ప్రాంతం లేని చోట్ల వాళ్ళు సినిమాలు రిలీజ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి వేసవి కానుకగా ఏప్రిల్ 28న భీమ్లా నాయక్ రిలీజ్ అవుతోంది. సో అన్ని సినిమాలు ఒకేసారి విడుదలైతే కలెక్షన్స్ మీద భారీ ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ విషయంలో పెద్ద పెద్ద స్టార్స్ కూర్చుని మాట్లాడుకోవడానికి నిర్ణయించినట్టుగా సమాచారం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.